ఇండియా రోడ్ అండి. సో ఇది వచ్చేసి దేవుడికి కోసం వెల్కమ్ మార్చ్ తయారు చేస్తున్నారు. సో ఓకే ఇది ఎంట్రన్స్ అన్నమాట. హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నమః. మందలపర్రు శివయ్యని చూపించడానికి ట్రై చేస్తున్నానండి. సో అదిగోండి ఫస్ట్ ఎంట్రన్స్లోనే మీకు ప్రతిదానికి స్థలం కానీ మొత్తం అంతా ఉంటుంది. ఇక్కడ ఇలా వర్కులు కూడా చేస్తున్నారు. హరహర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నమః. హరహర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నమః. ఇటు ఒక ఎంట్రన్స్ అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ వ్యూ చూపిద్దాం ముందు. మందలపర్రు గుడి ఎంట్రన్స్ ఊరికే జస్ట్ చూపిస్తానండి. సో తూర్పు ఫేసింగ్కి శివుడైతే ఉన్నాడు. సో ఇక్కడి నుంచి మనం శివయ్యని ఆరాధన చేసుకోవచ్చు. ఇదండి. సో ఇప్పుడు ఈ గుడి యొక్క రూపాన్ని ఎలా అద్భుతంగా క్రియేట్ చేశారు, ఎక్కడి నుంచి ఈ ఊరు వస్తుంది అనేది చెప్తా స్లో స్లోగా ఒకటి ఒకటి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఏదైనా కాస్త మాటల్లో తడబడతాం కానీ లేకపోతే మాట చెప్పడంలో వేరేగా ఉన్నా కూడా కొద్దిగా భయపడద్దు. కానీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళొద్దు. వేరేగా అంటలేదు, ఏదో ఈ వీడియోలు చూస్తారు లేకపోతే ఆడియోలు వింటారని కాదు. నాకేంటంటే దీన్ని ఖచ్చితంగా ఒక రూపాన్ని నేను ఇవ్వాలని అనుకున్నాను కంపల్సరిగా. ఓకే కంపల్సరిగా శివయ్యని లెక్కలో చూపిస్తాను. కనకదుర్గమ్మ అమ్మవారు ఒక మా శివయ్య. హరహర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నమః. హరహర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నమః. మందలపర్రు శివాలయానికి అదిగోండి మీరందరూ చూసి కనకరించుకుని దేవుణ్ణి అదిగోండి. విగ్రహాలు అసలు ఎంతనో గుడి ఇది. ఒక మాటలో కొన్ని కొన్ని మాటల్లో మనం చెప్పలేమండి ఇన్ని కంపల్సరీ చూడండి. గోపురం హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ నమ. హరహర మహాదేవ శంభో. ఎంట్రన్స్లో కూడా మీరు శివయ్య గణపతి అండ్ సుబ్రహ్మణ్యం 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 శంకరపుత్ర సుబ్రహ్మణ్యం ఓం గంగణపతి ఏ నమ. హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. నవగ్రహాలు కూడా ఇక్కడ వినాయకుడిని కూడా ప్రతిష్ఠించారండి. సో మీరు చూసినట్లయితే సో హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ నమ. 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 ఎంత అలంకరంగా ఎంత అందంగా అలంకరిస్తున్నారు చూడండి. మీరందరూ తనివి తీర ఇది చూస్తారని ఇది చేస్తున్నాను అనిపిస్తుంది. హరహర మహాదేవ్ మీరందరూ శివాయిని అమ్మ ఇంత అందంగా ఉన్నాడేంటి అన్నట్టుగా చూసుకోవాలని ఇదంతానండి ప్రయత్నం. చాలు ఇంకా చాలు. హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ నమ. నంది వాహనం కూడా చూసుకోండి ఒకసారి. ఓకే ఇదిగోనండి ఇప్పుడు వినాయకుడి గుడికి వెళ్తున్నాను. ఓం వినాయక ఓం వినాయక ఓం వినాయక ఓం గంగణపతి ఏ నమః. 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 ఓం గంగణపతి ఏ నమః.
చూడ అసలు ఎంత అన్నం అండి. నిజంగా ఆ మందలపర్రు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కష్టాలు కానీ లేకపోతే ఇంకొక అడి కాస్త మనసు ఇది లేకపోయినప్పుడల్లా ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలండి. ఎన్నో సంవత్సరాల క్రితం నేను వచ్చాను ఒకసారి, సేమ్ ఎంత నీట్గా మెయింటైన్ చేశారో ఇప్పటికీ అదే అంత అందంగా ఉందండి. ఇవ్వండి కాశీ అన్నపూర్ణ దేవి గారు, ఇది కూడా విగ్రహమేనండి. ఆంజనేయ స్వామి, రాధాకృష్ణులు, ఓకే వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప శరణం, ఓం సద్గురు సమ, ఓం సాయినాథం, విష్ణుమూర్తి అందంగా నిద్రపోతున్నట్టుగా ఒక వ్యూ అండి. ఓకే అసలు నరసింహస్వామి కృష్ణమాత శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అదిగోండి మా శివయ్య శివకేశవులు. శివకేశవులు అంటే ఇంకా దానికంటే ఇంకో ప్రతిరూపం నేనైతే ఉండు. ఓకే అది మనం రకరకాల శివలింగాలను ఇక్కడే చూసేసుకోవచ్చండి ప్రతి ఒక్కరికి. ఈ కార్తీక మాసం అయినా కానీ ఇంకోటి కానీ ఇదిగోండి అండి, ఒక 2 మినిట్స్ ఎక్కువైనా విగ్రహాలు, విగ్రహాలకు సంబంధించిన పేర్లు, విధి విధానాలు అన్నీ కూడా ఈ ఈ సైడ్ పెట్టారండి. సో అసలు ఈ ఊర్లో ఇక్కడ చూస్తే ఎన్నో ఊర్లు తిరిగి మనం వచ్చామా ఏంటి అన్నట్టుగా ప్రతిదాన్ని తీసుకొచ్చారండి. చాలా అందంగా ఉందండి. అసలు మీరు చూస్తే అమ్మో అదే ఎందుకంటే ఇదే కలర్ఫుల్గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చానండి ఊరు, అప్పుడు కూడా ఇంత అందంగానే ఉంది. అంటే చెక్కు చెదరలేదు. అమ్మ కనకదుర్గమ్మ తల్లి, జై భవాని, ఇక్కడ కూడా అందంగా పెట్టారు. ఇగోండి అరిటాకులతో, ఇది ఐ మీన్ మామూలు కొబ్బరి చెట్టు ఆకులతో చేసిన పక్షుల కింద చూ అందంగా డెకరేషన్స్ కూడా చేశారు. సో ఇది మన విధి విధానాలు అన్నమాట. ఆడవాళ్ళకి పిల్లలకి అందరికీ ఒకటే మాట అండి. సో ఈ ఊర్లోకి వస్తే ఏంటంటే మీరు కాశీ రామేశ్వరం వెళ్ళాలనుకోకలేదండి. ఇక్కడ ఒక అద్భుతమైన విధి విధానాలు సృష్టించారు. సో ఇది కూడా ప్రతి ఊర్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ అంత అందంగా సృష్టించారు చూడండి. సో ఏదో బొమ్మ వేసి పెట్టినట్టు కాదండి ప్రతిదీ. ఒక ఇప్పుడు మనం పట్టుకుంటే దానికి ఇగోండి, ఇప్పుడు నేను మిమ్మల్ని కాశీకి తీసుకెళ్తున్నాను అనుకున్నట్టుగానే ఉంది చూడండి. అంటే ఇది డిజైన్, డైరెక్ట్గా డిజైన్ వేసారండి, అంతేగాని ఏదో బొమ్మలు విడిగా వేసేసి పెట్టినట్టు మాత్రం తీయలేదు వీళ్ళు. సో ఇదిగోండి అంత ఎంత నిజంగా ఇక అద్భుతాలను చూడటానికి చూడండి. పడవలు ఉన్నట్టుగా, మనుషులు కూర్చుంటున్నట్టుగా, అసలు చెక్ ఎవరు ఈ ఊర్ల పెద్దలు ఎవరైతే ఇది అంత అనుకుని చేయించుకున్నారో అసలు నిజంగా ఏంటండి ఇది, ఎంత అందంగా ఉంది చూడండి. మీకు అక్కడ అంతా అంతా కూడా డిజైన్, బయటికి డిజైన్ అండి, ఏదో అది బాబ్బా అసలు అల్టిమేట్గా ఉందండి. అసలు మీరు ఇది చూస్తే ఐ మీన్ బూస్బంప్స్ అంటారు చూడండి, సేమ్ ఆ టైప్లో వచ్చేస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితి డౌటే లేదు అసలు. లైటింగ్స్కి ఇంకా చాలా అందంగా ఉంటుందండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇదిగోండి మనుషులు కూర్చున్నట్టు, అసలు ఎంత అందంగా అలంకరించాలనిపించిందో
ఏమో భగవంతుడి సృష్టి అంత అందంగా ఉంటుందనేది ఇట్లాంటి మాటలను బట్టి లేకపోతే పదాలను బట్టి చూపించవచ్చు. చాలా దరిద్రపు ఉన్న కష్టాలన్నీ కూడా కాసేపు పోతాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో చాలామంది భయపడి అటు ఇటు రాలేకపోతున్నారు కాబట్టి తప్పదు, కానీ మీరు ఇటు రావాల్సిందే. ఎంత అందంగా ఉందండి అసలు. ఇదిగోండి ఇప్పుడు రామేశ్వరం వెళ్దాం, టికెట్ తీసుకుని ట్రైన్ మీద వెళ్ళాలంట. అదిగోండి రామేశ్వరానికి మేము ఏ టికెట్లు తీసుకుంటాం అనేది కాదు, ఇదిగోండి ఈ ఊరి వాళ్ళే ప్రత్యేకంగా ట్రైన్ వేసేస్తున్నట్టున్నారు. అంత అందంగా అనిపించేలా వేసారండి చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఇది కూడా బొమ్మ ఏం కాదండి, ఇదేంటి ఏదో బొమ్మ వేస్తే ఎవరన్నా లేకపోతే లామినేషన్ అయినా చేయించవచ్చు, కానీ అది కాదండి. ఇక్కడ నిజంగా శిల్పిలా చెక్కి అందమైన మా రామేశ్వరాన్ని మా శివయ్యని ఇంకో రూపంలో చూపించాలని వీళ్ళు చేసిన ప్రయత్నానికి ఎంత ఎంత ఇదండి. ఓకే మనకున్న కూడా కష్టాలేనా అనిపిస్తాయి. అది శివుడి గుడి ఉన్న ప్రతి ఊరు చాలా ఇదిగా ఆనందంగా ఇంకా మనశ్శాంతిగా ఉన్నట్టుగా కోరుకుంటాం. సేమ్ ఇంకా ఇదైతే మనం అసలు చెప్పక్కలేదండి. ఈ ఊరు వాళ్ళు ఎంత అదృష్టవంతులు మరి చూడండి, ఎంత అదృష్టవంతులు నిజంగా. ఏంటంటే ఒక బొమ్మను చూసేసి వచ్చేస్తామని కాదండి, ఎక్కడైనా గుళ్ళో కూర్చోవాలన్నా ఇంకోటైనా అది కొంచెం చూడండి. అంటే రామేశ్వరంలో గుడి ఈ టైప్లో ఉంటుంది, శివుడు ఇటు ఎక్కడ ఉన్నాడు ఓకే అవి తెలియటం కోసం చేసినట్టుగా చాలా అందంగా రూపుదిద్దారండి. ఓకే చాలా చాలా అందంగా ఉందండి అసలు. ఓకే ఇప్పుడు ఇది బయట వ్యూ అండి, ఇది కాస్త కళ్యాణ మండపం అంట, సో ఇటు పక్కనది. సో ఇక్కడ కూడా అంతే, అగ్నిదేవుడికి చంద్రుడు భూదేవి నాచ్య గణపతి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనంత అన్నవరం సత్యనారాయణ స్వామి వాయుదేవుడు శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తప్తుల్యం రామనామ వరణ కృష్ణుడు అసలు గుడికి అన్న గుడి ఎక్కడైనా సరే గుడిలో బొమ్మలేస్తేనే మనం చాలా ఈ బాబాయ్ బొమ్మలు చూడి అంత అందంగా వేసారు అన్నట్టుగా మాట్లాడతాం. అట్లాంటిది వీళ్ళు విగ్రహాలను డైరెక్ట్గా నిలిపించినట్టు పెట్టి ప్రతిదానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈ ఊరే ఈ ఊరికి ఉన్న ఒక అదృష్టం అనుకోవచ్చు ఈ ఊరి ఈ గుడి. ఓకే లేకపోతే శివయ్యని అందంగా చూపించడంలో ఈ ఊరు కూడా చాలా కష్టపడి పెట్టింది అనుకోవచ్చు. ఇది మందలపూర్లో ఉందండి. సో ఎంత అందం అసలు చెప్పలేకపోతున్నానండి, ఎందుకంటే నేను బాగా నమ్ముతానని చెప్పేసి అనుకుంటా దేవుణ్ణి అన్నానని కాదు. కానీ అనుకోండి హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ శంకర నమశివాయ నమః హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ నమః. అసలు మామూలు పెద్దది కదండి, చాలా అందంగా ఉంది శివయ్య, అందంగా ఉన్నాడండి. ఎంత అందం అంటే అసలు మనం అసలు ఆయన్ని మతి మర్చిపోతాం అన్నమాట. తర్వాత విష్ణుమూర్తికి సంబంధించింది, తర్వాత అటు ఆంజనేయ స్వామి చూడండి ఎక్కడికక్కడ నీట్గా వేసుకున్నారు. తినా శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారు చూడండి. నీటిలో కృష్ణుడు లైటింగ్స్ సాయంత్రం అయితే ఇంకా లైటింగ్స్ కూడా చాలామంది చెప్పారండి. కూర్చోడానికి విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఏదో మనం అంశలో కూర్చుని ఫీల్ అవుతున్నట్టుగా ఉండాలన్నట్టుగా ఈ ఊరు పెద్దలందరూ చేశారండి. సో దానికి మనం ఫస్ట్ చాలా ఇదిగా చెప్పుకోవాలి. చూడండి శివయ్య కనపడతాడు, క్రియ విష్ణు అది మా నందివాహనుడు అడుగు హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ
హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. ఇది పిక్చరైజేషన్ ఫుల్ వ్యూ అండి, ఫుల్ వ్యూ అన్నమాట. ఇదంతా ఇటు సైడ్ అంటే గుడికి యువతల పక్కన అన్నమాట ఇదంతా. సో ఇక్కడ మీరు అన్నీ చూసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి శివాయి కానీ. ఇవన్నీ కూడా వన్ బై వన్ చూపించాలి. హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ నమః, హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ నమః, హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ. చాలా క్లియర్గా వేశారండి. ఎంత అందం అంటే గుడికి ప్రత్యేకంగా నిజంగా శివుడి గడికి వెళ్ళిపోదాం అనుకోనండి. డైరెక్ట్ వేరే చోట్ల అయితే చాలా వరకు కొంతమంది విగ్రహాలు పెట్టకుండా బొమ్మలు వేస్తారండి. ఇక్కడ ప్రతిదీ విగ్రహం, మీకు ఏదైతే చూపిస్తున్నానో అన్ని అమ్మవారి విగ్రహం చూసారా? అది కొనండి, అదిగోండి విగ్రహాలు. సో ప్రతి విగ్రహం అంత అందంగా చెక్కి, సో ఎంత ఇదిగా చేశారో మరి. ఈ ఊరు కష్టానికి విలువ లేకుండా విలువైంది అన్నమాట, ఇది చాలా విలువైంది. వెలకట్లేమండి, విలువను వెలకట్లేమంటారు చూడండి. అలా ప్రతి ఒక్కరూ అంట చాలా ఇది. మందలపర్రు శివాలయం అంటే చాలా ఫేమస్ అండి మామూలుగా, ఎందుకంటే ఇక్కడ చూసి అద్భుతాలని అందాలని చూస్తే చాలు. హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ నమః, ఎన్ని గొప్పలున్నా శివయ్య మాత్రం గొప్పడు కదా. ఇక్కడ కూడా ఇదిగోండి, ఎంత అందంగా కట్టారు చూడండి. నిజంగా అది ఒక పెట్టాలని థాట్ కూడా కావాలంటే కావాలి కదండి. అమ్మని పెట్టడం, ఇవన్నీ ఒకసారి మనం చూసుకో జస్ట్ చూపించడానికి. ఈ ఊరు పెద్దలు ఎవరెవరు కానుకలుగా ఇచ్చిన వాళ్ళు అలా విరాళాల కింద ఇవన్నీ. సో మీరు చూసినట్లయితే విష్ణుమూర్తి అందంగా నిద్రిస్తున్నట్టుగా. ఎంత అందం అంటే మా అమ్మ అదిగోండి, ఇంకా చెప్పుకుంటే పోతే ఈ అందాలు కంపల్సరీగా ఇలానే ఉంటాయండి. అందరూ ఇక్కడే ఉన్నారు అయ్యండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అంటే అంత అందంగా సెట్ చేయాలో ఆ టైప్లో సెట్ చేశారండి. పంచముఖ ఆంజనేయ స్వామి, నరసింహ ఉగ్ర నరసింహస్వామి, ఓకే గాయత్రి. ఓం భూర్భువః స్వః తచ్చతురేణం భర్గో దేవస్య ధీమహే దయయోన ప్రచోదయాత్. నటరాజ స్వరూపం మా శివయ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి వీరం బ్రహ్మం గారు.